ఇటువంటిది స్టాప్ అవుద్ది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. మనతో పాటు బీజేపీ నుంచి ఆదోన్ ఎమ్మెల్యే పాత్సాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఎమ్మెల్యే అయ్యాక ఫస్ట్ టైం వచ్చారు బ్రేక్ఫాస్ట్ న్యూస్కి. హార్టీ కంగ్రాచులేషన్స్. సో నేను జన్సేన్తో మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. జన్సేన్ నుంచి శివశంకర్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీ. శివశంకర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి, ఎట్లా చూస్తారు తను గెలిస్తేనేమో అంత అద్భుతాలు అంటారు, ఓడిపోతేనేమో ఇదంతా తొండాట, స్కామ్ చేశారు, మీరంతా అసలు పెద్దోళ్ళు ఇలా చేస్తున్నారని అంటారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఋషికొండ అంశాలు, రకరకాల అంశాలు, విపరీతంగా ప్రభుత్వం ఫెయిల్యూరు, ప్రజాధనం ఎలా వేస్ట్ చేశారు, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దాని డైవర్షన్ కోసం అనాలా, లేకపోతే ఇంకా ఓటమిని ఒప్పుకోలేక అనుకోవాలా, ఈ ట్వీట్ స్టేట్మెంట్స్ ఎలా చూస్తారు? నమస్తే అమ్మ. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఏబిఎన్ ప్రేక్షకులకి నమస్కారాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెరీ కన్నింగ్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారమ్మా. ఇక్కడ మనం విశ్లేషించేటట్టయితే సడన్గా ఈవీఎంల మీదకి ఎందుకు దృష్టి మళ్లించాడు అన్నది మనం ఆలోచించేటట్టయితే, హీఈస్ నాట్ ఇన్నోసెంట్, హీఈస్ వెరీ కన్నింగ్ లైక్ ఏ జాకాల్. ఎప్పుడైతే ఋషికొండ ఇష్యూ బయటకు వచ్చిందో, ఋషికొండలో గ్రీనరీకి 50 కోట్లు, ఎలక్ట్రిసిటీకి 30 కోట్లు, బాత్ టబ్బులకి 36 లక్షలు, ఇవన్నీ బయటకు వచ్చాయో. రెండవది, పోలవరంలో వీళ్ళేమీ చేయలేదన్న విషయం బయటకు వచ్చిందో. ఎందుకంటే నిన్న అంబటి రాంబాబు గారు వాళ్ళ సాక్షి ఛానల్లో ప్రజెంటేషన్ నేను చూశానమ్మా, ఆద్యంతం చూశాను. ప్రజెంటేషన్లో పసలేదు, ఆయనలో కాన్ఫిడెన్స్ లేదు, మా కమ్యూనికేషన్లో నిజం లేదు. స్పష్టంగా ప్రజెంటేషన్ చూసేటట్టయితే అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మాజీ మంత్రి అన్న విషయం తెలుస్తుంది. సో ఈ రెండు విషయాల్ని కూడా డైవర్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన మొట్టమొదటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి. రెండవ ఆలోచన ఎందుకు చేశాడంటే, రెండవ కారణాన్ని నేను చెప్తున్నాను, వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచి ముసలం బయలుదేరింది. నాయకులు పార్టీ వేరే పార్టీ వైపు తొంగి చూడడం మొదలెట్టారన్న విషయం ఆయనకి చేరకనే చేరి ఉంటుంది. ఇక పార్టీ నాయకుల్ని, క్యాడర్ని హోల్డ్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో, మనమే గెలిచాం కానీ ఈవీఎంలు మార్చేశాయి అన్నటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఆయన పార్టీని రక్షించుకోవడానికే లేవదెత్తాడన్నది నా విశ్లేషణం. ఫస్ట్ తను చేసిన తప్పిదాలని డైవర్ట్ చేయడాని కోసం, రెండవది తన పార్టీని రక్షించుకోవడాని కోసం. ఎందుకంటే ఆయనకి తెలుసు 2019 ఎన్నికల తర్వాత ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో సవివరంగా ఒక లెక్చర్ లాగా చెప్పాడు. ఆయన చెప్పినాడు మర్చిపోయాడా? వీవీప్యాట్ అనేది, ఈవీఎంలు అనేది సడన్గా తెచ్చింది కాదు. 1982 కేరళలో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని బూతుల్లో వాటిని అమలు చేశారు. మొట్టమొదటిగా గోవా రాష్ట్రంలో దాన్ని అమలు చేశారు సక్సెస్ఫుల్గా. వాటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ అని వీవీప్యాట్స్ అని తీసుకొచ్చారు. సో మిగతా కంట్రీల్లో, యూరోపియన్ కంట్రీల్లో జరుగుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్కి ఇండియాలో జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇవన్నీ ఆయనకు తెలుసు, తెలియక కాదు. తెలిసి ప్రజలని తప్పు పోగొట్టించి పార్టీని రక్షించుకొని సమస్యలకి సమాధానం చెప్పలేక ఈ రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు తప్ప ఆయన ప్రజా తీర్పుని అంగీకరించే మనస్తత్వం లేదు. ప్రజలు ఆయనకి వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజల తీర్పు అంతిమం. ప్రజాస్వామ్యం గెలుస్తుంది, వ్యక్తులు గెలవరు ఇక్కడ అన్న కుశ సంస్కారం కూడా ఆయనకి లేదు. నిన్న ఆయన ట్వీట్లో ఒక మాట మాట్లాడాడమ్మా, డెమోక్రసీ, టు సేవ్ డెమోక్రసీ అనే పదం వాడాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. 5 సంవత్సరాలు కూడా డెమోక్రసీ, తెలుగులో ప్రజాస్వామ్యం అన్నది మంట గెలిపించిన వ్యక్తి ఈరోజు ట్వీట్లో డెమోక్రసీ గురించి చాలా చాలా మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడుంది నీ పరిపాలనలో లేదు డెమోక్రసీ, 5 సంవత్సరాల్లో ప్రజల్లో లేదు డెమోక్రసీ, రాజ్యాంగం లేదు, ఇప్పుడు నీకు డెమోక్రసీ గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నువ్వు కష్టాలు ఉంటేప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది, డెమోక్రసీ గుర్తొస్తుంది, నువ్వు అధికారంలో ఉంటేప్పుడు అహంకారము తలకెక్కుతుంది. ఋషికొండలో
మిడివల్ హిస్టరీలో అమ్మ మొఘల్స్ కట్టారు అటువంటి భవంతులు, ఢిల్లీలో కానీ లేదంటే జైపూర్లో కానీ సవాయ్ మా శీష్ మహల్ కానీ ఇలాంటివన్నీ కూడా మొఘల్ రాజులు, మొఘల్ డైనాసిటీ రాజులు కట్టారు అటువంటి భవంతి. సో అటువంటి భవంతిని ఋషికొండలో కట్టి నేను టూరిజం కోసం కట్టాను అని చెప్పి అంటే తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడ గడ్డి కోయడానికి అని చెప్పినట్లు ఉంది. ఈ మాటలు ఎవరు నమ్మరు ప్రజలు. ఇందాక పెద్దలు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు, ఇది కానీ ముందుగా తెలిస్తే ఒక సీటు కూడా రాదు ప్రజలకి అని చెప్పేసి. ఎస్, అంటే పబ్లిక్ మనీ అంటే ఎంత చిన్న చూపు ఇతనికి అంటే 500 కోట్లు ఆ భవంతికి, అంత లగ్జీరియస్ ప్యాలెస్. ఇట్ ఈజ్ నాట్ ఎ టూరిస్ట్ రిసార్ట్, ఇట్ ఈజ్ ఎ లగ్జీరియస్ ప్యాలెస్. ఆయన ఏమనుకున్నాడంటే, ఆయనకు ఒక స్వామీజీ సలహా ఇచ్చాడట, మా వైజాగ్లో ఇది చాలా సర్క్యులేట్ అయింది, నువ్వు ఋషికొండ మీద నుంచి ప్యాలెస్ లోంచి వెళ్తే పరిపాలిస్తే రాష్ట్రానికి కానీ ఈ స్వామి, ఇప్పుడు ఈ స్వామీజీలు ఎక్కువైపోయారమ్మా, వాళ్ళ పని పాటలేదు, వాళ్ళ స్పిరిచువాలిటీ అవి చూసుకోకుండా పొలిటికల్ స్వామీజీలు ఎక్కువైపోయారు భారతదేశం తాలూకా. హిందుత్వంలో ఇది ఒక దరిద్రం తయారైంది. వాళ్ళు స్పిరిచువాలిటీ ప్రజలు దీంట్లో ఉండకుండా పొలిటికల్ స్వాములు ఎక్కువైపోయారు. ఆదేశించేసారు కొండ మీద ఎక్కి రూల్ చేయడం కాదు, ప్రజలు ఆయన్ని చాలు అని కొండెక్కిచ్చేసారు. కొండెక్కించడం తొక్కేశారమ్మా, ఋషికొండ పక్కనే ఉంది సముద్రం, సముద్రంలో తొక్కేశారు. అది దానివల్ల ఆయన ఈరోజు ఈవీఎంలు తీసాడు తప్ప, ఇట్ ఈజ్ ఒక సేఫ్ ఎర్స్.